హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఈ లైఫ్ కీ ఛానల్లో ఒక అద్భుతమైన ఒక స్టోరీని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనము పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొంటాం. స్త్రీలైతే వారు ప్రసవ వేదనను సులభంగా అనుభవిస్తారు లేదా దాన్ని ఎదుర్కొంటారు, కానీ చిన్న చిన్న కష్టాలకు మాత్రం ఇబ్బంది పడుతుంటారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా చూడండి, అనేక డిగ్రీలు చేసి ఉంటారు లేదా పిహెచ్డీ చేసి ఉంటారు, క్వాలిఫికేషన్స్ బాగా ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ చిన్న సమస్యలు వచ్చినప్పుడు పడిపోతుంటారు. అటువంటి సమస్యల నుంచి మనం పడిపోకుండా ఉండడానికి మనకు ఆత్మవిశ్వాసము, మనోధైర్యము, పాజిటివ్ థింకింగ్ ఇటువంటివి కానీ మనకి లభిస్తే ఆ సమస్య నుంచి బయటపడతాం. అలా బయటపడడానికి లేదా అటువంటి సమస్యలు ఏ విధంగా ఇబ్బంది పెడతాయి అనే అంశాన్ని నేను మీకు ఒక కథ రూపంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మరి చాలామంది చూస్తున్నారు, వింటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తున్నాను. మంచి ఛానల్, ఏదంటే ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అది మీ ఇష్టం, మీ వ్యక్తిత్వం, మీ యొక్క వ్యక్తిగతమైన అంశం. బట్ ఈరోజు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అన్ని అంశాలు, ఏ రకమైన మానసికంగా దృఢంగా స్థిరంగా ఉండడానికి, అదేవిధంగా వ్యక్తిత్వ పరంగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడే ఈ లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక పెద్ద చెట్టు ఉండేది, సుమారుగా 500 సంవత్సరాలు పెరిగిన ఒక పెద్ద చెట్టు, చాలా దీర్ఘకాలం పెరిగిన ఒక చెట్టు. ఎంత పెద్దదిగా ఉందంటే అంత పెద్దదిగా ఉంది ఆ చెట్టు. అనేకసార్లు ఆ చెట్టు మీద పిడుగులు పడ్డాయి, అయినా కూడా ఆ పిడుగు పడిన సైడు ఆ కొమ్మలు పూర్తిగా మాడిపోయి మిగిలిన దిశలో కొమ్మలన్నీ పెరుగుతున్నాయి, చెట్టు మరలా ఏపుగా పెరుగుతుంది. అతి వేగంగా వీచే, అమెరికాలో అతి వేగంగా వీచే టోర్నడోళ్ళు అనే గాలుల్ని కూడా, అటువంటి భయంకరమైన గాలుల్ని కూడా ఎదుర్కొని ఆ కొమ్మలు ఇరిగిపోయినా కూడా మళ్ళా చెట్టు దానిపాటున అదేదో ఎదగడం ప్రారంభమవుతుంది. అనేకసార్లు వరదలు వచ్చాయి, గాలులు వచ్చాయి, టోర్నడోళ్ళు వచ్చాయి, పిడుగులు పడ్డాయి, రకరకాల ప్రతికూల వాతావరణాలు వచ్చినా కూడా ఆ చెట్టు ఏపుగా పెరుగుతూనే ఉంది. కానీ ఒక 50-60 సంవత్సరాల క్రితం ఆ చెట్టు యొక్క అడుగు భాగాన వేర్లలో కంటికి కనిపించని చిన్న వైరస్ అటాక్ అవడం ద్వారా 500 సంవత్సరాలు ఏపుగా పెరిగిన ఆ చెట్టు బూడిదై పూర్తిగా ఎండైపోయింది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చెట్టు 500 సంవత్సరాల వయసు ఉన్న ఈ చెట్టు ఎండైపోవడానికి లేదా పూర్తిగా అది నశించడానికి ఏదో పిడుగు కాదు, ఏదో గాలులు కాదు, ఏదో శబ్దాలు కాదు, లేదా ఇంకోటి కాదు, కేవలం కంటికి కనిపించని చిన్న వైరస్. ఈరోజు మన లైఫ్ కూడా, లైఫ్లో అనేక వాటిని మనం ఎదుర్కొంటాం. చిన్న ఒత్తిడి అనే దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం, చిన్న యాంగ్జైటీ అనే దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం, సర్దుబాటు అనే దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం, లేదా స్నేహంగా ఉండే లేదా చిన్న అంశాన్ని మనం ఎదుర్కోలేకపోతున్నాం, లేదా అత్తతో మెలగడం అనే అంశంలో మనం సక్సెస్ కాలేకపోతున్నాం. పెద్ద పెద్ద వాటిని, బీటెక్లు చేస్తుంటారు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు, లేదా రకరకాల పొజిషన్స్లో ఉంటారు, అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కానీ చిన్న సమస్య వచ్చినప్పుడు వారు తెలియకుండానే డిస్టర్బ్ అవుతుంటారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనలో ఆత్మవిశ్వాసం పెరగాల, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరగాల, అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ పెరగాల. ఈ పాజిటివ్ థింకింగ్ మనం పెరుగుతున్నప్పుడు, అదేవిధంగా మనోధైర్యం అంటే మెంటల్లీ టఫ్నెస్ అంటాం, లేదా మెంటల్లీ స్ట్రెంగ్త్ అంటాం, మానసికంగా దృఢంగా మనం తయారవ్వగలిగితే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కాదు, ఎంత పెద్ద సమస్యలైనా కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే అనేక మందికి షేర్ చేయండి, అదేవిధంగా కింద కామెంట్స్ తెలియజేయండి, అదేవిధంగా నా ఛానల్ని, ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ, మీ డాక్టర్ సురేష్ బాబు, థ్యాంక్ యూ.